गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। శుభోదయం పిల్లలు, మీరందరూ మీ యొక్క పాఠ్యపుస్తకంలో పేజీ నెంబర్ 33 ఏంటన్నా ఇక్కడ బొమ్మ కనిపిస్తుంది కదా, ఆ బొమ్మ ఏంటి? జంతు ప్రదర్శనశాల. అక్కడ ఏం జరుగుతుంది? ఆ బొమ్మని చూడండి, కింద ఇచ్చిన ప్రశ్నలకి జవాబులు చెప్పండి, ఓకేనా? మరి చూడండి, బొమ్మ చూడండి, ఏం జరుగుతున్నదో చెప్పండి. బొమ్మ చూస్తున్నాం కదా, అక్కడ ఏం జరుగుతుంది నాన్నా? అక్కడ చాలామంది పిల్లలు ఉన్నారు, జంతువులు కూడా ఉన్నాయి కదా. మరి బొమ్మలో జంతువులు ఏమేమి మాట్లాడుకుంటున్నాయి ఊహించి చెప్పండి. ఇక్కడ చూడండి, చాలామంది పిల్లలు వెళ్తున్నారు కదా, అక్కడ జిరాఫీ అనుకుంటుంది, అంతమంది పిల్లలు వచ్చారే, నా ఆకలి కోసం ఏం తీసుకురాలేదా అని ఆ జిరాఫీ అనుకుంటుంది. అక్కడ చూడండి, ఏనుగు ఏమంటుంది, అరే ఈ పిల్లలందరూ నా ఆకలి కోసం ఆలోచిస్తున్నారు, అందుకే నాకు కావలసిన ఆహారాన్ని తీసుకొచ్చారు అని ఆ ఏనుగు అంటుంది. మరి ఇంకా జంతు ప్రదర్శనశాలలో ఇంకా ఏమేమి ఉంటాయి? అందరం జూ పార్క్ వెళ్ళాం కదా, అక్కడ ఏమేమి ఉంటాయన్నా, చాలా జంతువులు ఉంటాయి, పక్షులు ఉంటాయి, నీటి జంతువులు కూడా ఉంటాయి, మొసళ్ళు, తాబేలు ఇంకా ఉంటాయి కదా. అలాగే ఇక్కడ కూడా జంతు ప్రదర్శనశాలలో ఏంటి, మొసళ్ళు, పక్షులు, రకరకాల జంతువులు కూడా ఉంటాయి కదా. చూడండి, మనం ఈరోజు చెప్పుకోబోతున్న పాఠ మూడో పాఠం, సాలార్జంగ్ మ్యూజియం. మీరందరూ సాలార్జంగ్ మ్యూజియం వెళ్ళారన్నాను ఎప్పుడైనా? అది ఒక వస్తు ప్రదర్శనశాల. జంతు ప్రదర్శనశాల అంటే ఏంటి, అందులో జంతువులు అన్నీ ఉంటాయి. మరి ఇక్కడ ఏమవుతుంది, సాలార్జంగ్ మ్యూజియంలో, సాలార్జంగ్ మ్యూజియం అనేది ఒక వస్తు ప్రదర్శనశాల. అంటే అక్కడ పురాతన వస్తువులు, పాత పురాతన అంటే పురాతన కాలం, ప్రాచీన కాలంలో, పాత కాలంలో వాడే వస్తువులు ఉంటాయి. సాలార్జంగ్ మ్యూజియం మనం ఈరోజు చెప్పుకోబోతున్న పాఠం ఏంటినా, సాలార్జంగ్ మ్యూజియం. ఓకేనా? చూడండి, మన సాలార్జంగ్ మ్యూజియంలో అందులో భద్రపరిచే వస్తువులను, వాటి యొక్క ప్రాశస్త్యాన్ని, ఉద్దేశాన్ని పిల్లలకు తెలియచేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఈ పాఠం ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు అంటే, పురాతన వస్తువులు, ఆ వస్తువుల యొక్క ప్రాముఖ్యత, ప్రాధాన్యత అంటే ఇంపార్టెంట్ పిల్లలకి తెలియచేయడమే ఈ పాఠం ద్వారా మన ఉద్దేశం. మరి పిల్లలందరికీ ముఖ్య సూచనలు, మీకు అందరికీ ఒక ఆర్డర్ వేస్తున్నా, ఏంటి తెలుసా? పాఠంలోని బొమ్మలు చూడండి, బొమ్మల గురించి మాట్లాడండి, హిందీ పాఠాన్ని చదవండి, పాఠంలో ఏ పదమైతే కఠినంగా అనిపిస్తుందో, ఆ ఏ పదమైతే అర్థం అనిపిస్తుందో, ఏ పదమైతే కఠినంగా అనిపిస్తుందో ఆ పదానికి గీత గీసి హెచ్, ఏ పదమైతే అర్థం అనిపిస్తుందో దానికి గీత గీసి ఎం అని పెట్టండి. మరి ఇలా రాసిన అర్థాలను ఎలా తెలుసుకోవాలి? మీ మిత్రులను కానీ, మీ యొక్క స్నేహితులను కానీ, మీ యొక్క ఉపాధ్యాయుడిని కానీ, మీ యొక్క తల్లిదండ్రులను కానీ, లేదా మీ యొక్క పాఠ్యపుస్తకంలో చివర పదాలు అర్థాలు అనే పట్టికలో, పట్టిక ద్వారా మనం చదివి ఆ పదాలకి అర్థాలు తెలుసుకోవచ్చు. పిల్లలందరికీ అర్థమైంది కదా, ఈరోజు తరగతిలో మనం బొమ్మను చూసాం, బొమ్మ ద్వారా ప్రశ్నలకు జవాబు నేర్చుకున్నాం, పిల్లలందరికీ కొన్ని సూచనలు ఇచ్చాను. నేను ఇప్పుడు మీరందరూ ఏం చేయాలి, మరి నేను పాఠాన్ని చదువుతుంటాను, మీరు కూడా మీ యొక్క పాఠ్యపుస్తకం తెరవాలి, తెరిచి నేను ఎక్కడైతే చదువుతున్నానో ఆ పదం కింద పెన్సిల్తో పెట్టండి, ఏ పదం కఠినంగా అనిపిస్తే హెచ్, ఏ పదం అయితే అర్థం ఉంటుంది ఎం అని పెట్టండి. ఓకేనా? నేను చదువుతున్నాను మీ యొక్క పాఠ్యపుస్తకంలో పేజీ నెంబర్ 34. నేను రోజు డైరీ రాస్తా, కానీ ఈ రోజు రాసింది చాలా ప్రత్యేకమైనది, నేను మళ్ళా మళ్ళా చదువుకునేటందుకు ఉపయోగపడే పేజీలు. మనమందరం రోజు డైరీ రాస్తామా? మరి అయితే రోజు రాస్తాం, కానీ ఈరోజు రాసింది చాలా ముఖ్యమైనదంట కదనా. ఎప్పటికీ మర్చిపోలేని ఆనందాన్ని ఇస్తాయి. ఆ పేజీలలో ఏం రాశానో, అవి ఎందుకు నచ్చాయో ఈ పాఠం ద్వారా తెలుసుకో.
ओके ना चूँगी तेदी इवे डिसेंबर रेल पदना आ रोज शनिवार एम जो आ रोजु बड़ी विहार यात्र की पोना नवर चूड़ना मीयुक्त टेक्स्ट बुक् चूड़ी नैन चलो पदम टेक्स्ट बुक् चूड़ी ओके ना अंदर की टेक्स्ट बुक्स उदा अभी ओपन चयी नैन चलो अब पदचि मंच तैयार अम्म कटी डब्बा तीसकोटी बड़ी मुंदर बस उचर् पिल बस कदली पाटल पाड़कटे टाइमे तिगले बस हैदराबाद को राटी बैठक की चूसा बिल्कुल दुका बस आटोलू मोटर सैकिल अंत कहनी इंत बस आगे एवंति चूपेत इदे सालाजे म्यूजियम अना सर अंदर बस दिग्ना इधर सारू बैठक की वेली टिकेट निबड़ म्यूजियम लोना इक बोम कल कदा आ बोमने सालाजे म्यूजियम ओके ना पेजी नंबर मुफ्त लोना अंदर दगर निबे इन मन सालाजे म्यूजियम उन्ना हैदराबाद दर्शनीय स्थलों इधे मुख्यमंत्री वस्तु प्रदर्शनशाल सालाजे म्यूजियम अनेकना वस्तु प्रदर्शनशाल इधी मोसी नदी की दक्षिण ओडुना दार उल शिफा अने प्रात हैदराबाद की चंदन निजाम परपाल सालाजान कुटुंबा की चंदन मीर यूसुफ अली खान सालाजान त्री प्रपंच प्रपंच नलूल एनो विव कला वस्तु सामग्री सेकरिंचिंडु तंड्री तात कूडा कोई वस्तु सेक अद्रपरचा भद्रपरचे ना दाचिपे अर्ध चंद्राकार म्यूजियम 1951 डिसेंबर 16 प्रजल चूचे भारत देश अति पेद म्यूजियाल मन ओक सालाजे म्यूजियम मूडव स्थानी भारत पार्लमेंट दीनिनि जातीय प्रामुख्यता गल संग्रहालयंगा गुर्तिंचिंदि दींट्लो मोत्तं 38 अर्रलु उन्नायि अर्र अंटे गदि एन्नि गदुलु उन्नायि इंदुलो 38 ఒక్కొక్క అర్రలో ఒక్కొక్క తీరుకు చెందిన ఎన్నో కళాఖండాలు ఉన్నాయి వాటిలో ముఖ్యమైన వాటిని చూద్దాం అని చెప్పి ముందుగా ఒక అర్రలోకి తీసుకుపోయిండు సార్ ఒక అర్రలో అన్ని అద్దాల బొమ్మలు ఉంటాయి ఒక అర్రలో అన్ని చెక్క మీద చెక్కిన శిల్పాలు ఇంకొక అర్రలో పెద్ద పెద్ద పెయింటింగ్లు మరొక అర్రలో అన్ని దేవుళ్ళ విగ్రహాలు మొగలు రాజులు ఉపయోగించిన శేర్వాణీలు శాలువలు గాజు పాత్రలు ఎన్నెన్ని రకాలో చూసిన కొద్దీ చూడబుద్ధి అయిపోతున్నది ఒక అర్ర పేరు పిల్లల గ్యాలరీ ఎన్నో మంచి మంచి బొమ్మలున్నవో అందంగా చెక్కతో కట్టిన బొమ్మరిళ్ళు ఆ ఇండ్ల లోపట నిజంగా ఇండ్లలో ఉండే సామాన్లన్నీ బుజ్జి బుజ్జిగా ఉన్నాయి మంచాలు సోఫాలు కుర్చీలు ఇంట్ల ముందట తోటలు అవన్నీ చూస్తుంటే వాటితోని ఆడుకో బుద్ధి అయింది దాని పక్కారలో అన్ని యుద్ధానికి సంబంధించిన బుజ్జి బొమ్మలు చిట్టి చిట్టి యుద్ధ నౌకల బొమ్మలు బుజ్జి బుజ్జి సిపాయిల బొమ్మలు అశ్వధరాల బొమ్మలు తిరంగుల బొమ్మలు వందల కొద్ది అద్దాల పెట్టెలలో పెట్టారు అవి చూసేటందుకు చాలా బాగున్నాయి అంతటా సర్లు అరే పిల్లలు టైం 11:50 అవుతున్నది ఈ మ్యూజియంలో
ముఖ్యమైనది ఏంటి తెలుసా? గంటల గడియారం. ఇంకా 10 నిమిషాల్లో గడియారం గంటలు కొడుతుంది, అటు పోదాం రండి అనుకుంటూ మమ్మల్ని బరండా మధ్యలోకి తీసుకుపోయిండు. వామ్మో, అంతా ముష్కేస్తే రాలినంత జనం ఉన్నారు. సార్ ఎట్లనో అట్లా సర్దు చేసి మాకద్దరికి గడియారం కనబడేటట్లు నిలబెట్టిండు. పిల్లలు పెద్దలు అందరూ ఒకటే లొల్లి. అందరి చేతులలో కెమెరాలు, సెల్ ఫోన్లు, వీడియో కెమెరాలు. మా సార్ కూడా వీడియో తీసేటందుకు రెడీగా ఫోన్ పట్టుకున్నాడు. ఇంతలో ఏమైంది? గడియారం ఒక పెద్ద నక్ష చెక్కిన చెక్క డబ్బాలో ఉన్నది. దాంట్లో ఓ ఎడమ పక్క ఒక చిన్న ఇల్లు కూడా ఉన్నది. దాని తలుపు మూసి ఉన్నది. మధ్యలో ఒక గంట ఉన్నది. కుడి పక్క చెట్టు కింద ఒక మనిషి డోలు కొట్టునట్టున్నది. సార్ చెప్పిండు ఆ డోలు కొట్టుడు ఉంటే ప్రతి సెకండ్కు ఒక దెబ్బ కొట్టుడు అని. ఆ మూసి ఉన్న తలుపు తెరుచుకొని ఒక మనిషి బయటకు వచ్చి ఆ గంట మీద ఎంత టైం అయితే అన్ని గంటలు కొట్టి మళ్ళా లోపలికి పోయి తలుపు మూసుకుంటాడట. ఇప్పుడు 12 కావస్తుంది కదా, ఆ 12 గంటలు కొడతాడు అని చెప్పిండు. 12 అయింది. ఏమైతున్నా 12 అయిన తర్వాత ఏమవుతుంది మనం తర్వాత తరగతిలో నేర్చుకుందాం. ఓకేనానా? అప్పటి వరకు పాఠాన్ని మళ్ళీ ఒకసారి చదవండి. అందులో ఏమైతే అర్థం కాలేదో తర్వాత తరగతిలో మీకు వివరిస్తాను. ఓకేనానా? థ్యాంక్ యూ.